వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్ సో ఈరోజు మనం కరెంట్ ఎకానమీ ఇష్యూ ఒకటి ఉన్నది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది కరెంట్ పాలిటీ కూడా ఉన్నది సో అన్నీ కూడా రానున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి చాలా చాలా ముఖ్యమైనవి సో వాటిని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం సో దయచేసి ఈ వీడియోను యాస్పిరెంట్స్ అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొదటి అంశము మనకు స్టాక్ మార్కెట్కు సంబంధించింది సో మరి ఏంటి స్టాక్ మార్కెట్కు సంబంధించిన అంశం అంటే భా ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ సిస్టమ్స్ను ఇంట్రడ్యూస్ చేసిన దేశము భారతదేశం అయింది ఓకే సో ప్రపంచంలోనే తొలిసారిగా ప్లస్ జీరో టీ ప్లస్ జీరో సో మీనింగ్ ఏంటి అని అంటే ట్రేడ్ జరిగిన మరుక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా ఎలాంటి ఆలస్యం లేకుండా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో అకౌంట్లోకి అమౌంట్ జమ కావడము షేర్స్ ట్రాన్స్ఫర్ కావడము జరిగిపోయే ఒక ప్రక్రియ ఇది రైట్ సో సేమ్ డే సెటిల్మెంట్ అనమాట రైట్ సేమ్ డే అంటే ఈరోజు నేను షేర్స్ కొన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఏ అనేవాడు బి అనేవాడి దగ్గర షేర్స్ కొన్నాడు సో వీడికి షేర్స్ ఏ అనేవాడు షేర్స్ కొన్నాడు కాబట్టి ఏకు షేర్స్ కొన్న రోజే వచ్చేస్తాయి బీకి అమౌంట్ అమ్మిన రోజే అమౌంట్ కూడా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఎలాంటి ఆలస్యం లేకుండా అదే సేమ్ డే ట్రాన్సాక్షన్ జరిగే పద్ధతిని టీ ప్లస్ జీరో అంటారు సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్టాక్ సెటిల్మెంట్ సిస్టంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు మనకేమని అడుగుతాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్రో అని అంటాడు ఓకే వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఓకే స్టాక్ సెటిల్మెంట్ సిస్టమ్ వరల్డ్స్ సెకండ్ ఫాస్టెస్ట్ అట్లా ఇస్తాడు మరి ఈ టీ ప్లస్ జీరో సిస్టమ్ అన్నది భారతదేశంలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది అంటే ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అందుబాటులోకి వచ్చింది నిజానికి గతంలో మనకు టీ ప్లస్ జీరోకు ముందు టీ ప్లస్ వన్ సిస్టమ్ ఉండింది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఈ స్టాక్ ఆపరేషన్ మంచటి రోజు అనమాట ఈ రోజు చేస్తే మంచటి రోజు గల ట్రాన్సాక్షన్ పూర్తయ్యేది టీ ప్లస్ వన్ సిస్టమ్ను తీసుకొని వచ్చిన ప్రపంచపు మేజర్ ఎకానమీ కూడా భారతదేశమే లైక్ దీన్ని జాన్వరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ త్రీని తెచ్చింది జాన్వరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట అటుది ఇటు దటు ఇచ్చి మనకి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడిగే అవకాశము ఉన్నది ఓకే జనవరి ట్వంటీ 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 టీ ప్లస్ వన్ ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఎయిత్న ట్వంటీ ట్వంటీ ఫోర్న మనకు టీ ప్లస్ జీరోను తీసుకొచ్చిన మేజర్ ఎకానమీ మరి భారతదేశం ప్లస్ వన్ తీసుకొని వచ్చినప్పుడు ఈ సిస్టమ్ తీసుకొని వచ్చిన మేజర్ ఎకానమీ ఇండియా అని చెప్పినాను అయితే ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొచ్చింది ఇండియా అయితే పార్షియల్గా అంటే పాక్షికంగా ఈ సిస్టమ్ను అప్పటికే తీసుకొని వచ్చిన దేశం ఏదంటే చైనా రైట్ కానీ ఫుల్ స్కేల్లో తీసుకురాల ఇట్ ఇట్ ఈస్ ద ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఆన్ లార్జ్ స్కేల్ అనే ఫుల్ స్కేల్ అనమాట ఇది రైట్ అండ్ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో ప్లేస్లో ఉన్నది అని అంటే ఫోర్త్ ప్లేస్లో ఉంది సో గతంలో ఈ ప్లేస్లో హాంగ్కాంగ్ ఉండింది హాంకాంగ్ను పక్కకు తోసేసి ఇండియా ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది ఎకానమీ ఇష్యూస్లో ఇండియా ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చింది ఇది అటు అది ఇటు ఇచ్చి కూడా ఎగ్జామినేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ద కింది వాన్లో సరి అయినవేవి అని చెప్పి ప్రశ్న అడిగే అవకాశం మనకు ఉంది రైట్ సో ఈ విధంగా ఈ ఇష్యూ ఉంది మరి ఇష్యూ కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు రైట్ సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు సో ఇనిషియల్లీ సెబీ వాస్ స్టాచ్యువరీ బాడీ బట్ లేటర్ ఇట్ బికెమ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే సెబీ అనేది సెబీ అనేది మొట్టమొదలు ఒక చట్టబద్ధమైన సంస్థ ఒక చట్టబద్ధమైన సంస్థ స్టాచ్యువరీ బాడీ అంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైంది అంటున్నాడు నెక్స్ట్ లేటర్ ఇట్ బికేమ్ ఎగ్జిక్యూటివ్ బాడీ తర్వాత కార్యనిర్వాహక సంస్థ అయింది అంటున్నాడు తర్వాత కాలంలో కార్యనిర్వాహక సంస్థ అయింది అంటున్నాడు నెక్స్ట్ టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ నేను మీకు చెప్పినాను అప్పుడు డేట్ కూడా ఇచ్చిన జనవరి ట్వంటీ ఎయిత్ అని చెప్పి నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ కరెక్ట్ మరి ప్లేస్ సెటిల్మెంట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇది కూడా మనం కరెక్ట్ అని ఇంతకుముందు కూడా చెప్పినాం సో ఇక్కడ చూడండి మనకు ఏ కరెక్టా కాదా తెలియదు ఇలాంటి సందర్భాలు వస్తాయి బీసీ అయితే కరెక్ట్ సో బీసీలు రెండు ఉండే స్టేట్మెంట్ చూడాలి దీంట్లో బి ఉంది సి లేదు తీసేయండి దీంట్లో సి ఉంది బి లేదు బీసీ దీంట్లో ఉంది సో ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి అంటే నాలుగు ఆప్షన్స్లో మీ రిస్క్ రెండు ఆప్షన్స్కి వచ్చేసింది అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమైనా కొంచెం లాజికల్గా ఆలోచించి చూడండి వస్తే ఓకే అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎనీ ఆఫ్ దిస్ టూ తెలంగాణలో అయితే నెగిటివ్ లేదు ఆంధ్రప్రదేశ్లో నెగిటివ్ ఉన్నది సో జాగ్రత్తగానే ఉండాలి మరి చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు స్టేట్మెంట్ ఎందుకనంటే ఇనీషియల్లీ సెబీ వాజ్ ఏ స్టేట్యువరీ బాడీ బట్ లేటర్ ఇట్ హాస్ బికమ్ ఎగ్జిక్యూటివ్ బాడీ తప్పు ముందు ఇది ఎగ్జిక్యూటివ్ బాడీనే ముందు కార్యనిర్వాహక సంస్థ సెబీ అనేది మొట్టమొదలు కార్యనిర్వాహక సంస్థ తరువాత ఇది స్టాట్యువరీ బాడీ అయింది తరువాత ఇది చట్టబద్ధమైన సంస్థగా మారింది అంటే స్టేట్మెంట్ మనకు రివర్స్ చేసినాడు ఓకే సో ముందుగా నేను చెప్పినట్టు ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందని చెప్పినాను కదా ఇప్పుడు మనకు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది సరి అయిన స్టేట్మెంట్ అనమాట ఓకే సో ఇది మొదటి క్వశ్చన్కు ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రజెంట్ సెబీ చైర్మన్ అని అడుగుతున్నాడు ప్రస్తుతం సెబీకి ఎవరు చైర్మన్గా ఉన్నారు అని చెప్పి సో రబ్నీత్ కౌర్ మాదాపిపురి బుజ్ నీనా సింగ్ నాగరత్న అన్నాడు ఆప్షన్స్లో సో మరి దీనికి సరైన సమాధానం ఆలోచించేదేం లేదు తెలిస్తే చేయాలి లేకపోతే మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని రావాలి నెగిటివ్ లేకుంటే ఏదో ఒకటి చూస్ చేయవచ్చు నెగిటివ్ ఉంటే మాత్రం రిస్క్ తీసుకోకూడదు ఎందుకంటే రెండింటికి వచ్చింది అని అంటే చేయవచ్చు కానీ ఇది ఎక్కడికి రాలేదంటే మనం చేయలేం మరి దీనికి సరైన సమాధానం మాదాబిపురి బుచ్ సో ఈమె మహిళ ఈమెకి ఇప్పుడు ఈమె సెబీకి ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నారు ఈ ఘనతను దక్కించుకున్న తొలి మహిళ ఆమె ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది మన భారతదేశంలో రెగ్యులేటరీస్ ఉన్నాయి రెగ్యులేటరీస్ అంటే నియంత్రణ వ్యవస్థలు అని అర్థం స్టాక్ మార్కెట్ను నియంత్రించేది సెబీ బ్యాంకులను నియంత్రించేది ఆర్బిఐ అదేవిధంగా ఇన్సూరెన్స్ నియంత్రించేది ఐఆర్డిఏఐ అదేవిధంగా మార్కెట్ ప్రైవేట్ కంపెనీలను మర్జర్ను ఎక్వజేషన్ నియంత్రించేది సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీటిని మనం ఏమంటాం రెగ్యులేటరీస్ అంటాం అంటే నియంత్రణ వ్యవస్థలు ఇవి వేరే వాటిని నియంత్రిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దేశంలోని బ్యాంకులన్నిటినీ ఆర్బీఐ నియంత్రిస్తుంది దేశంలోని బీమా కంపెనీలను ఐఆర్డిఐ నియంత్రిస్తుంది స్టాక్ మార్కెట్ను సెబీ నియంత్రిస్తుంది మరి మాధాబిపురి బుచ్చనంగానే సెబీకి చైర్మన్ అయిన మొదటి మహిళ అంటాం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఒక నియంత్రణ సంస్థకు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ఏ రెగ్యులేటరీ ఒక కంప్లీట్ నియంత్రణ వ్యవస్థ కిమే నాయకత్వం వహిస్తున్న మహిళ మనకి ఏ ఏ విధంగా అడగవచ్చు కింది వాన్లో సరైనవేవి అంటాడు భారతదేశంలో ఒక నియంత్రణ వ్యవస్థకు చైర్మన్గా ఉన్న తొలి మహిళా మాధాపి బుజ్ సెబీకి తొలి మహిళ చైర్మన్ మాధాపి బుజ్ ఈ రెండో స్టేట్మెంట్ కరెక్ట్ మొదటిది కరెక్టా కాదని డౌట్ వస్తుంది కాబట్టి అంత సమగ్ర సమాచారాన్ని చదవాలి నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్న రవినీత్ కౌర్ ప్రస్తుతం ఈమె సిసిఐకి నేతృత్వం వహిస్తున్నారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ రవనీత్ కౌరే అదేవిధంగా భారతదేశంలో ఒక నియంత్రణ వ్యవస్థకు ఒక రెగ్యులేటరీ బాడీకి నాయకత్వం వహిస్తున్న రెండవ మహిళ అంటే కూడా రవ్నీత్ కౌర్ అంతేకాదు ఈ సిసిఏ యాక్చువల్గా మనకు ఇక్కడ లింక్ కూడా చెప్తాను నేను మీకు ఈ సిసిఏ అనేది ఎంఆర్టిపి స్థానంలో వచ్చింది గతంలో మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎంఆర్టిపి అని వచ్చింది ఎంఆర్టీపీ నైన్టీన్ సిక్స్టీ నైన్ మొనోపొలి రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అని గుత్తాధిపత్య నిరోధక విధానము అని దానికి బదులుగా వచ్చింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు వేల రెండులో సిసిఐ వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎంఆర్టీపీ వచ్చింది ఇదే నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనకు సిఐఎస్ఎఫ్ వచ్చింది సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరి ఈ సిఐఎస్ఎఫ్ అనేది మనకు ఒక పారామిలిటరీ దళం అన్నమాట దీనికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న మహిళ నీనా సింగ్ సో భారతదేశ సిఐఎస్ఎఫ్ కు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ ఈమెనే ఓకే ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో ఎంఆర్టీపీ ఉంది ఎంఆర్టీ స్థానంలో సిసిఐ వచ్చింది సిసిఐ చైర్మన్ రవనీత్ కౌర్ అయితే ఈ ఎంఆర్టీపీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో వచ్చింది ఇదే సంవత్సరం సిఏఎస్ఎఫ్ పుట్టింది ఈ సిఐఎస్ఎఫ్ కి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న మహిళ నీనా సింగ్ అయితే ఈ మహిళ మనకు సిఎస్ఎఫ్ నేతృత్వం వహిస్తుంది కానీ పారామిలిటరీ దళానికి పారామిలిటరీ దళానికి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ మాత్రం ఈమె కాదు ఓకే ఇంకొక మహిళ ఉంది మీకు తెలిస్తే యూట్యూబ్ వేదికగా స్పందించండి నెక్స్ట్ సెషన్లో నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో సిసిఐకి కాంపిటీషన్ కమిషన్ సారీ భారతదేశంలో ఒక పారామిలిటరీ ఓకే పారామిలిటరీ దళానికి నేతృత్వం వహించిన తొలి మహిళ వేరే మహిళ ఉన్నారు ఓకే ఆ మహిళ మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి రేపు ఆన్సర్ చెప్తాను నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ మరి నాగరత్న ఈమె ప్రస్తుతం సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు అంతా బాగుంటే వీరు రేపు లైక్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నాటికి భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే ఉన్నాయి సీనియారిటీ ప్రకారం వీరికే ఉన్నది సో ఇన్ కేస్ కాన బాధ్యత చేపడితే మరి భారతదేశంలోనే ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టిన తొలి మహిళగా ఒక కొత్త రికార్డును వారు సృష్టించబోతున్నారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అన్నాడు కింది వాన్లో సరైనది సో సెబీ ఫంక్షన్స్ అండర్ ఫైనాన్స్ మినిస్ట్రీ అన్నాడు సెబీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తుంది నెక్స్ట్ సెబీ ఫంక్షన్స్ అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయితే మనకు చూడాలి అంటే ఏ ఉంటే బీ ఉండకూడదు బీ ఉంటే ఏ ఉండకూడదు ఓకే వాడు ఇవ్వడం కూడా అట్లాగే ఇచ్చినాడు తెలివిగా సో చూద్దాం సెబీ చైర్మన్ ఈజ్ నామినేటెడ్ బై యూనియన్ గవర్నమెంట్ అన్నాడు రైట్ సో మనం చూస్తే ఆన్సర్ ఇది తెలిస్తే కానీ ఆన్సర్ చేయలేము అందుకే మ్యాక్సిమం చదువుకునే వెళ్ళాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ ఫంక్షన్స్ అండర్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అయిందంటే ఇది అయిపోతుంది కాబట్టి బి ఉండకూడదు బి ఉండకూడదు బి ఉండకూడదు ఆన్సర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది మరి సెబీ చైర్మన్ ఈజ్ డామినేట్ బై యూనియన్ గవర్నమెంట్ ఇది కూడా కరెక్ట్ మనకు సో ఏ అండ్ సిఆర్ ట్రూ అని చెప్పి వస్తుంది ఓకే అండ్ మరి ఈ ట్రేడ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఉన్నాయి ఒక్కసారి చూద్దాం గ్లాన్స్ చేద్దాం మనకు సెబీ షార్ట్ అండ్ ద సెటిల్మెంట్ సైకిల్ ఫ్రమ్ టీ ప్లస్ ఫైవ్ టు ప్లస్ త్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ అంటే లేదు భారతదేశంలో ప్లస్ ఫైవ్ ఉండింది అంటే ట్రాన్సాక్షన్ జరిగినాక ఐదు రోజుల తర్వాత డబ్బులు వచ్చేది ఇది వెళ్ళేదనమాట మన షేర్స్ ఇది టీ ప్లస్ ఫైవ్ టీ ప్లస్ త్రీకి ఎప్పుడు జరిగింది అంటే టూ థౌజండ్ టూలో జరిగింది అండ్ టీ ప్లస్ టూ అనేది టీ ప్లస్ టూ అనేది టూ థౌజండ్ త్రీలో జరిగింది టూ థౌజండ్ త్రీలోకి వచ్చింది టీ ప్లస్ వన్ అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమలైంది నిజానికి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా సాధ్యం కాలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమలయ్యింది ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమలైపోయింది అనమాట ఓకే సో టీ ప్లస్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఎయిత్నో వచ్చేసింది సో ఇది భారతదేశంలో సెటిల్మెంట్ మనకు ట్రేడ్కి సంబంధించిన హిస్టరీ రైట్ నెక్స్ట్ న్యూస్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఇష్యూస్ కూడా ఉన్నాయి మనకు సో చూడండి జక్ సిటిజన్స్ చెక్ రిపబ్లిక్ అనమాట సో నేమ్ లేదు ఒక సామాన్య పౌరుడు మీలాగా నా లాగా సామాన్య పౌరుడు సైంటిస్ట్ కాదు అయినా ఒక కొత్త కామెంట్ని కనుక్కున్నాడు తోక చుక్కని కనుక్కున్నాడు సో ఎట్లా సాధ్యమవుతుంది ఈయనకేమన్నా ఓకే స్పెషల్గా ఏమన్నా మైక్రో టెలిస్కోప్ కానీ డెవలప్ చేసుకున్నాడు అంటే లేదు మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ నాసాకి సంబంధించిన ఒక ఓకే సాఫ్ట్వేర్ ఉన్నదనమాట హెచ్ఓ అని సోహో అంటాం అంటే సోలార్ అండ్ హెలీస్ హెల్ అబ్జర్వేటరీ సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ సోహో సోలార్ అండ్ హీలియోస్ఫోరిక్ అబ్జర్వేటరీ అని స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష నౌక ఉన్నది సో ది ఇది ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది సో ఎవరైనా ఈ సోలార్ సిస్టమ్ని మనం ఇంట్లో కూర్చొని పరిశీలించవచ్చు అలా చాలామంది ఇప్పటికే అనేక కామెంట్స్ని కనుక్కున్నారు ఆ జాబితాలో ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ సిటిజన్ కూడా చేరినారు అయితే దీని ప్రత్యేకత ఏంటంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది కామెంట్స్ ఆల్రెడీ కనుక్కున్నారు ఇది ఐదు వేల సంఖ్యది ఫైవ్ హండ్రెడ్ కామెంట్ అనమాట ఇది చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఒక పౌరుడు ఈ గంథం దక్కించుకున్నాడు మనకి ఏదో ఒక రూపంలో క్వశ్చన్ వస్తుంది సోహో ఎక్కడ ఉంటుంది సోహో ఉపయోగమైంది సోహో ఎక్స్పాన్షన్ ఫామ్ ఏంది సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ అని అర్థం రైట్ సో మరి క్వశ్చన్ చూడండి సోహో ఆర్బిట్స్ ద సన్ అంటే సోహో అనేది సూర్యుడిని ఏ కక్షలో ఉంటుంది అని అడిగాడు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ సో ఎల్ వన్ ఏంటి అంటే లాంగ్రేజ్ పాయింట్ అని అర్థం రైట్ ఎల్ వన్ అంటే లాంగ్రేజ్ పాయింట్ అని అర్థము మరి లాంగ్రేజ్ పాయింట్ అంటే ఎక్కడైతే భూమి భూమి నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి సూర్యుడి నుంచి వచ్చే గురుత్వ ఆకర్షణ శక్తి రెండూ తటస్థమవుతాయో న్యూట్రల్ అవుతావో అవుతాయో అది లాగ్రేజ్ పాయింట్ అనమాట సో మరి ఈ సోహో అనేది వన్ దగ్గర ఆర్బిట్ అవుతూ ఉంటుంది సో భారతదేశం కూడా ఇటీవలే ఆదిత్య ఎల్ వన్ ఇక్కడికే ప్రయోగించింది ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేవి ఒకే రేఖపై ఉంటాయి స్థిరంగా ఉంటాయి ఎల్ త్రీ ఎల్ ఫోర్ అనేవి అవి మారుతూ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా లాంగ్రేజ్ ఈ లాంగ్రేజ్ అనే ఫ్రాన్స్ సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు ఇది సెవెంటీన్ సెవెంటీ టూలో వీటిని ఆయన ఆవిష్కరించినాడు రైట్ ఈ విధంగా సోహో అనేది మనకు న్యూస్లో ఉన్నది నెక్స్ట్ సోహోవాస్ జాయింట్ డెవలప్ బై అన్నాడు సో ఇది స్టాక్ అనమాట ఇవన్నీ స్టాక్ నేర్చుకోవాలి నిజానికి నాసా ఈఎస్ఏ రెండు కలిసి దీనికి అనుకున్నా ఈఎస్ఏ అంటే ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు మనకు నాసా అనేది అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు ఓకే సో రెండు కూడా సరైనవి సోహోను ఈ రెండు కలిసే ప్రయోగించినాయి అన్నమాట రైట్ నెక్స్ట్ మరి సోహోకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను సోహో వాస్ లాంచ్ ఇన్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్లో సోహోను ప్రారంభించినారు మరి ఇట్స్ ప్రైమరీ మిషన్ ఈస్ టు స్టడీ సన్ ఓకే ఎందుకనంటే సూర్యుడిని అధ్యయనం పర్టికులర్గా అవుటర్ అట్మాస్ఫియర్ సూర్యుడి వెలుపల ఉండే వాతావరణము అంటే అక్కడే కరోనా అని ఉంటుంది సోలార్ విన్ కరోనా అంటే మన వైరస్ కాదు సూర్యుని చుట్టూ ఉండే ఉపరితలం చుట్టే ఒక వాతావరణపు పొరగా చెప్తారు అదేవిధంగా సౌర గాలి ఇది ప్రత్యేకత ఏంటంటే నాసా మనకు అబ్జర్వేటర్లకి వెళ్ళి మీరు కూడా పరిశీలించవచ్చు దీన్ని ఏమైనా కొత్తది కనుక్కుంటే కనుక్కోవచ్చు అనమాట బట్ నేను కనుక్కున్నాను మీరు చెప్పడం కాదు వాళ్ళు సర్టిఫై చేస్తారు తర్వాత రైట్ నెక్స్ట్ సోహో అబ్జర్వ్స్ ద సన్ ఇన్ వేరియస్ బీవ్ సో వేరు వేరు తరంగ ధైర్యాల్లో కాంతికి సంబంధించిన వేరు వేరు తరంగ ధైర్యా ధైర్యాల్లో సూర్యుని పరిశీలించవచ్చు ఓకే సన్స్పాట్స్ కానీ సోలార్ ఫ్లేట్స్ కానీ ఓకే కరోనల్ మాస్ ఎంజెక్షన్స్ కానీ అంటే అవి ఏమైనా ఉత్పత్తి చేసే అన్నిటిని కూడా గుర్తిస్తారనమాట మరి ఇది ఓపెన్ సాఫ్ట్వేర్ పెట్టడం వల్ల సౌర గాలి ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయాన్ని ఈ విధంగా కనుక్కున్నారు అదేవిధంగా సోలార్ ఎరప్షన్ను ఏ విధంగా ట్రాక్ చేయాలి అంటే ఎలా మూమెంట్ అవుతుంది అంటే సౌర నుంచి వచ్చే ఆ వేడి గాలులు ఎక్కడి నుంచి ఏ విధంగా వెళ్తున్నాయి ఏ దిశగా వెళ్తున్నాయి అనేది ట్రాక్ చేశారు సో దీనివల్ల ఈ ప్రయోజనం అనేది మనకు దక్కింది రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిటిక్ సంబంధించిన ఒక అంశం ముఖ్యంగా ఇది గ్రూప్ వన్ మెయిన్స్లో మనకు ఉపయోగపడుతుంది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆన్ ఎంపీస్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఏడిఆర్ అంటాం అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రస్తుతం ఎంపీలకు సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చింది మనము నేరమయ రాజకీయాలు క్రిమినైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇలాంటి ఎస్సే రాయాల్సిన సందర్భంలో ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎంపీస్ ఫేసింగ్ క్రిమినల్ చార్జ్ ఆర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అంటే నేర నేర అభియోగాలను కలిగి ఉన్న ఎంపీలలో యాభై శాతం మంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఏపీ తెలంగాణ హెచ్పిల నుంచి ఉన్నారు రెండు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి అంటే వంద మందిపై క్రిమినల్ ఉంటే యాభై మంది ఎంపీలు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నారు అని చెప్పి మనకు చెప్పింది ఓకే ఏడిఆర్ వాళ్ళు అమాంగ్ సిట్టింగ్ ఎంపీస్ విత్ క్రిమినల్ ఛార్జెస్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఫేస్ సీరియస్ క్రిమినల్ కేసెస్ అంటే ప్రస్తుతం ఉన్న ఎంపీలల్లో ఇరవై ఇరవై తొమ్మిది శాతం పైన తొమ్మి ఇరవై తొమ్మిది శాతం మంది పైన అంటే వందల ఇరవై తొమ్మిది పైన చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి ఓకే క్రిమినల్ కేసులు అనమాట చాలా తీవ్రమైన క్రిమినల్ కేసులు వాళ్ళపైన ఉన్నాయి లైక్ మర్డర్ కావచ్చు టు మర్డర్ హత్య హత్యాయత్నం కానీ అండ్ మహిళలపై ఓకే మహిళలకు వ్యతిరేకంగా నేరాలు చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళపైన ఉన్నాయి అని చెప్పి ఏడిఆర్ సంస్థ పేర్కొంటుంది రైట్ సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రెడ్యూ కిమ్యులేషన్ ఆఫ్ పాలిటిక్స్ సో నేరమయ రాజకీయాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చింది సో ముందుగానే చెప్పినది కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో మాత్రమే కాకుండా డిస్క్రిప్టివ్లో కూడా మనం ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు నేరమయ రాజకీయాలు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమేమి తీర్పులు చెప్పింది ఉటంఘించాలి అట్ ద సేమ్ టైం నేరుగా మనకు ఈ ఆబ్జెక్టివ్ టైప్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి సో ఫస్ట్ అండి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైనా ప్రజాప్రతినిధి నేరం నిరూపణ అయితే రెండు సంవత్సరాల పాటు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పెడితే జైలు శిక్ష ముగిసిన తర్వాత అతను ఆరు సంవత్సరాల దాకా పోటీ చేయకూడదన్నమాట ఎంపీస్ అండ్ స్టేట్ ఎజిస్ట్రేషన్ కన్విక్టెడ్ ఆఫ్ క్రైమ్ విత్ మినిమం సెంటెన్స్ ఆఫ్ టూ ఇయర్స్ ఇంప్రెజెంటెంట్ కి సీజ్ టు మెంబర్స్ ఆఫ్ దిస్ హౌస్ ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఎవరిపైన శిక్షణ పెడితే అతని సభ్యత్వం రద్దవుతుంది అండ్ నెక్స్ట్ శిక్షాకాలం పూర్తయినాక ఆరు సంవత్సరాల దాకా తను పోటీ చేయడానికి వీలు లేదనమాట అదొక కండిషన్ నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో ఇది ఇక్కడ ఏం చెప్పిందంటే టూ థౌసండ్ ఎయిటీన్ ఏ పర్సన్ కెనాట్ బి డిస్క్క్వాలిఫై ఫర్ మెంబర్షిప్ ఇన్ లెజిస్లేటివ్ బాడీ అన్ మేర్ ఫ్రేమింగ్ ఆఫ్ క్రిమినల్ చార్జెస్ అగెన్స్ దెమ్ అంటే ఒక ప్రజాప్రతినిధి పైన కేవలము నేర ఆరోపణలు చేసినంత మాత్రాన అతన్ని డిస్క్వాలిఫై చేయలేం ఎందుకంటే ఇంకా ప్రతిరోజు ఎవరిపైనా ఒకరిపైన ఆరోపణలు వచ్చి అందరిని డిస్క్వాలిఫై చేస్తే కష్టమవుతుంది కాబట్టి కేవలము ఆరోపణల పైన వాళ్ళని అనర్హులుగా చేయలేము అయితే కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే నేరం నిరూపణ అయ్యి శిక్ష పడితే అప్పుడు డిస్క్వాలిఫై అవుతాడనమాట సో ఆ విషయం లిల్లీ థామస్ కేసులో చెప్పింది అండ్ భారతదేశంలో ఈ విధంగా లిల్లీ థామస్ కేసులో జడ్జిమెంట్ తర్వాత తన సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి ఎంపీ ఎవరంటే రషీద్ మసూద్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎంసీ మనకు ఇలాంటి పాయింట్సే ఇస్తాడనమాట లిల్లీ థామస్ వర్సెస్ స్విన్ ఆఫ్ ఇండియా కేస్ తర్వాత డిస్క్వాలిఫై అయిన తొలి ఎంపీ అంటాడు రషీద్ మసూద్ రైట్ సో ఈరోజు నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినాను గుర్తుందా మీకు త్రివి మనకి సెంట్రల్ ఆముడ్ పోలీస్ ఫోర్సెస్ సాయుధ బలగాలకు నేతృత్వం వహించిన తొలి మహిళ ఎవరని నెక్స్ట్ సెషన్లో దానికి నేను ఆన్సర్ చేస్తాను రైట్ సో దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్